నిండుగా కలుగు గాలు చెప్పి ప్రార్థిస్తున్నాను ఐ యామ్ ప్రేయింగ్ దట్ యు హావ్ అండ్ యు రిసీవ్ ది అబండ్ అండ్ grace ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్స్ ఈ సమయములో మీ కొరకు ప్రార్థించబోతున్నాను సో అట్ దిస్ టైం ఐ యామ్ గోయింగ్ టు ప్రే ఫర్ యు పరిశుద్ధము న్మకమైన పరలోక తండ్రి ఈ మంచే సమయం కొరకు వందనాలు ప్రభు నీ వాక్య వినబోతున్న ప్రతి ఒక్కను ఆశీర్వదించండి అడియర్ హెవెన్లీ ఫాదర్ వి థాంక్ యు అండ్ వి ప్రైస్ యు లార్డ్ థాంక్యూ ఫర్ దిస్ గుడ్ టైం అండ్ దోస్ ఆర్ లిజనింగ్ టు యువర్ వర్డ్ లార్డ్ బ్లెస్ దెం విశేషమైన కృప దయచండి ప్రభా గివ్ దెమ్ ద మాగ్నిఫిసెంట్ గ్రేస్ లార్డ్ ఆ కేవంటన ప్రతి ఒక్కరి జీవితంలోని అద్భుత కార్యం మొదలవున గాక లార్డ్ దోస్ హు ఆర్ లిజనింగ్ టు దిస్ వర్డ్ లార్డ్ లెట్ అ మిరాకిల్ బిగిన్ ఇన్ ద లైవ్స్ నీ సన్నిధిని ప్రసన్నత ప్రతి ఒక్కరు తాకన గాక లెట్ యువర్ ప్రెసెన్స్ టచ్ ఈచ్ అండ్ ఎవరీ వన్ లార్డ్ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి లార్డ్ బ్లెస్ ఈచ్ అండ్ ఎవరీ వన్ వర్తల చేయండి ప్రాస్పర్ దెమ్ లార్డ్ అద్భుతం జరిగించండి యువర్ మిరాకిల్ లార్డ్ మేలు చేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రీ డు అ గుడ్ lord in jesus name we pray and ask amen amen hallelujah hallelujah today i am going to present before you a well-known scripture from the bible hallelujah hallelujah we are saying in the holy bible about a person who is paralyzed since 38 years దీర్ఘకాలంగా బాధపడుతున్నాడు సిన్స్ సెవెరల్ ఇయర్స్ బిన్ సఫరింగ్ దట్ ఈస్ థర్టీ ఎయిట్ ఇయర్స్ బిన్ సఫరింగ్ యేసు ప్రత్యక్షంగా దేవదూత ద్వారా క్రియేట్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి స్వస్థత పొందుకోలేదు అండ్ జీసస్ వన్ హీ వాస్ మేనిఫెస్టింగ్ హిజ్ మెరికల్ త్రూ ది ఏంజెల్స్ హీ డి నాట్ గెట్ హీల్డ్ రోజుకు అనేక మార్లు దేవత వచ్చి నీళ్లు కదిలిస్తా ఉంది ఎవ్రీ డే ఏంజెల్ హాస్ బీన్ కమింగ్ అండ్ స్టీరింగ్ ద వాటర్ లాట్ ఆఫ్ టైమ్స్ అయితే అది నిబంధనతో కూడింది కాబట్టి ఆ స్వస్థత అనేక మంది పొందుకున్నప్పటికి ఇతను ఆ స్వస్థత పొందుకోలేకపోయాడు సో సిన్స్ దట్ మెరికల్ ఇస్ కండిషనల్ మెనీ పీపుల్ రిసీవ్డ్ ఇట్ బట్ దిస్ మ్యాన్ డిడ్ నాట్ రిసీవ్ ఇట్ హలే ఒక కండిషన్ పెట్టినప్పుడు కొంచెం మంది ఆ

Because it is with condition. And people used to come for a miracle. But the people used to look at the conditions that apply for a miracle and they used to turn back. For example, Randa Rajalakaranda Maida Jayamlo, Manajuste, Nayamanan Victi, Sostatapantanikoso, Siria de Sunduachadu

ములుగుాలి అంటాడు ఎలీషా సేస్ అన్లెస్ యు డిప్ ఇన్ ద రివర్ ఫర్ 7 టైమ్స్ యు విల్ నాట్ బి హీల్డ్ ఇక్కడ ప్రెస్టేజ్ ఇ슈 హియర్ ఇట్స్ ఎ ప్రెస్టేజ్ ఇ슈 ఆయన ఒక సైనియానికి సిరియా సైనియానికి కమాండర్ లాంటి గొప్ప ఆ హోదాలో ఉన్న వ్యక్తి అండ్ నా మ్యాన్ ఇస్ ఎ పర్సన్ హూ ఇస్ ఇన్ ఎ గ్రేట్ పొజిషన్ లైక్ ఎ గ్రేట్ అథారిటీ ఓవర్ ది ఆర్మీస్ భైగా సిరియా దేశపు రాజు ఆయనకు ఉత్తరాలు రాసి పంపించాడు రికమెండేషన్ రాశి పంపించాడు అండ్ ఆల్సో ద సిరియా కింగ్ హస్ రిటన్ రికమెండేషన్ లెటర్స్ అండ్ సెంట్ హిమ్ హల్లెలూయా హల్లెలూయా సో అంద ఈసీ కాదు ఆయన ఏడు సార్లు అందరూ చూచుచుండగా

అది అవమానానికి గుర్తుగా పిలువబడ్డాయి అండ్ అండ్ ఇన్ దోస్ 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 డే డేస్ కాల్డ్ మార్క్ ఆఫ్ షేమ్ అది అవమానానికి గుర్తు ఇట్ వాళ్ళు కూడా ఎంచబడతారు ఈవెన్ టచ్ పిలువడ్డాయిట్ ఈ రిజెక్టెడ్ ఫ్రం ద సొసైటీ కాబట్టి ఇంత గొప్ప వ్యక్తి ఇప్పుడు తనకు కుష్ఠరోగం వచ్చింది దాని వల్లనే ఏడు మార్లు ఎవరు దానిలో వచ్చిందని ఈ లోకానికి బయట ప్రపంచానికి తెలియకూడదు అనుకున్నాడు సో దట్ ఈస్ థాట్ ఇట్ షుడ్ బికాస్ దట్ లెప్రసీ షుడ్ నాట్ బి నోన్ టు ద హోల్ వరల్డ్ అండ్ సీక్రెట్లీ గెట్ హీల్ డిపింగ్ సెవెన్ టైమ్స్ అండ్ గో అందుకొరకు సీక్రెట్ గా ఎలిసా ప్రవక్తను కలుసుకోవడానికి కలిసి బాగుపడటానికి ప్రయత్నించాడు

The word that comes out of the Lord will not change. Yes, And yes, he again said, You have to dip in Jordan. You have to dip seven times. And he said, We have so many rivers like this in our place. No matter

Unconditional healing, unconditional blessing, because the reason is Jesus Christ came into this earth in the flesh and the Son of God. All glory to God. But still, there are uh, impediments seen. There is no condition. There is no condition. But the hurdles are seen. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు మీ జీవితంలో కండిషన్ లేదు ఇన్ యువర్ లైఫ్ నో కండిషన్ దేవునికి అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని చూడటానికి

దేవుడు అభేంద్రాన్ని తొలగించడు మనమే అభేంద్రాన్ని తొలగించుకోవాలి సో ఇఫ్ యు హాస్ గాట్ టు హెల్ప్ టు ఓవర్కమ్ దిస్ హర్డల్స్ గాడ్ విల్ హెల్ప్ యు బట్ యు యువర్ సెల్ఫ్ హావ్ టు ఓవర్కమ్ దిస్ హర్డల్స్ డైలీ దేవదూల్ ద్వారా అనేక మంది ఆ పెదస్త కోనేటి దగ్గర బాగుపడుతున్నారు గాని ఈన మాత్రం 38 సంవత్సరాలుగా ఆ ప్లేస్ కు నా క్షణం మొదలుకొని ఏ నాడు స్వస్థత పొందలేదు

ఆశీర్వాదానికి నీవే అడ్డుకోడగా ఉన్నావు యు ఆర్ ద ఆబ్స్టికల్ ఫర్ యువర్ హీలింగ్ నీ అద్భుతానికి నీవే నీ యొక్క అవిశ్వాసమే అడ్డుగోడగా ఉన్నాయి యువర్ అన్బిలీఫ్ ఇస్ అన్ ఆబ్స్టికల్ ఫర్ యువర్ మిరకల్ దేవుడు రెడీ God is ready. God is ready to do the miracles. God is ready to heal you. God is ready to deliver you. So whatever you ask, God is ready to give in abundance. But you yourself have become enemies to you. You yourself are creating

so you have to do the atonement for yourself nobody can give the atonement on your behalf hallelujah 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 you need to create a remedy for yourself hallelujah hallelujah పాతవి గతిచిపోయేను ఆల్ థింగ్స్ పాస్డ్ అవే సమస్తం కొత్తవయెను ఎవ్రీథింగ్ బికేమ్ న్యూ ఇప్పుడు ప్రభు రెడీగా ఉన్నాడు నౌ గాడ్ ఇస్ రెడీ ప్రభు స్వయంగా దిగి వచ్చాడు గాడ్ హి హింసెల్ఫ్ కేమ్ డౌన్ ఇప్పుడు నీలో ఏమైనా ఆటంగం ఉంటే తొలగించుకోవాలి ఇఫ్ యు హావ్ ఎనీ ఆబ్స్టకల్ ఇన్ యువర్ సెల్ యు నీడ్ టు రిమూవ్ ఇతర్ల ఆటంగా లేవు అండ్ యు డోంట్ హావ్ ఆబ్స్టకల్స్ ఫ్రమ్ అదర్స్ కొన్ని రోజుల క్రితం ప్రభునందు నిద్రించిన టీబీ జాష్వా గారు లాస్ట్ ప్రసంగంలో I'm reminding of you the message of TB Joshua garu who has died little while before hallelujah hallelujah Sunday I need the last message so that was the last message that he gave on Sunday hallelujah hallelujah God cannot use the discouraged people hallelujah hallelujah ఆ డిస్కరేజ్ అయిపోయి నిరుత్సాహపడి ఆ దిగులు పెట్టుకొని బాధ పెట్టుకున్న వాళ్ళని దేవుడు వాడుకోలేడంట యూజ్ డిసప్పాయింటెడ్ పీపుల్ అండ్ దోస్ ఆర్ విత్ పానిక్ అండ్ కన్ఫ్యూషన్ కానీ మనకున్న ప్రాబ్లమే అది బట్ అవర్ ప్రాబ్లమ్ ఇస్ ద సేమ్ వందల కొలది వాగ్దనాలు ఉన్నాయి

ఆటంకపరుచుకున్న వారుగా కనపడుతున్నాం బట్ నౌ యు ఆర్ సీన్ దట్ వి ఆర్ క్రియేట్ ఎన్ ఆబ్స్టకల్ ఫర్ ఆర్ సెల్ఫ్స్ మనం డిస్కరేజ్ కు చోటు వి హావ్ గివెన్ ఎ ప్లేస్ టు డిస్కరేజ్మెంట్ దిక్కు తోచిన స్థితికి చోటు అండ్ వి హావ్ గివెన్ ఎ స్కోప్ ఫర్ హెల్ప్లెస్ కండిషన్ ఊరికనే భయపడ్డాం అన్నెసరీలీ వి ఫియర్డ్ రేపటి దినాని గురించి లేనిపోని ఆలోచనని మనసులో పెట్టుకున్నాం అన్నెసరీ థాట్స్ అబౌట్ యువర్ ఫ్యూచర్

so he's worrying even before god lord if i want to dip myself there and somebody is coming before me and dipping inside and, the, and also i'm unable to move there that is the reason i'm, I'm not able to get healed i don't have own strength if somebody wants want to assist me I don't have that my time is completely being wasted i am suffering since a crown and, and he's expressing himself Lord i am unable to do this and he's in sorrow before God thank God thank God the favor of God mercy of God come upon on him, that's the reason he was here. But what about you? Since how long will you get discouraged, disappointed? In you? And how long, since how long will you think about your own thoughts? Since how long will you stop your miracle for yourself? Did not God give you the promise for you? Didn't God give you the promise for you? How many people? Prophetical words God gave ah, you. Where are those prophecies for you? Where are those prophecies for you? You are wasting your time. Your time is completely being wasted. How long will you waste time? How long will you discourage yourself? How long will you have the pain and carry the pain? All oh, glory to God. Hallelujah. Come out of from your discouragement. Come out of your discouragement. And come out of your discouragement, disappointment, and also unknown thoughts. And you need to come out of all this. Hallelujah. Hallelujah. It's enough that you really.

ఇంకా దిగులు పడిన రోజులు చాలు బయటికి రండి ఇట్స్ ఇన్ ఆఫ్ దట్ యు వర్ ఇన్ ఎ థాట్లెస్ కండిషన్స్ అండ్ ఇమాజినేషన్స్ అండ్ ఇట్స్ ఇన్ ఆఫ్ దట్ యు నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ టైం దేవుడు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు గాడ్ ఇస్ రెడీ టు డు ది మిరాకల్ మన స్వస్థ పరిచయానికి సిద్ధంగా ఉన్నాడు గాడ్ ఇస్ రెడీ టు హీల్ యు మీకు విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు గాడ్ ఇస్ రెడీ టు డెలివర్ యు మీరు దీంట్లో నుండి బయటికి రండి యా యా సర్ షుడ్ కమ్ అవుట్ నీలో నువ్వు కృంగిపోట నీకు ఇది పాపం కాదు ఇది అభేంద్రం కాదు ఇది అవిశ్వాసం కాదు అని అనుకోవచ్చు

That is a reason to experience and taste the miracle of God in your life. Even your relatives, husband, wife, kindred, the dear ones, your friends also become enemies for you. That is a reason he says there is no one to dip me into the water. What is the meaning that there is no one? No relatives. No kindred. నాకు ఫ్రెండ్స్ లేరు నో ఫ్రెండ్స్ నా ద్వారా మేలు పొందుకున్న వాళ్ళు లేరు అనే కదా అర్థం ఇట్ మీన్స్ అండ్ ద వన్ హూ రిసీవ్డ్ గుడ్నెస్ ఫ్రమ్ హీ ఆల్సో దేర్ వర్ నో వన్ దేర్ అదే ఎవర లేరు అంటే అర్థం ద మీనింగ్ దట్ నో వన్ ఇస్ దేర్ రిఫ్లెక్ట్స్ ద సేమ్ దేవుని బిడ్డలారా ఈ రోజు కూడా మీరు అదే పరిస్థితిలో ఉన్నారేమో ఈవెన్ డీర్ పీపుల్ ఆఫ్ గాడ్ మేబీ యు ఆర్ ఇన్ ద సేమ్ సిట్యుయేషన్ మీ అద్భుతన Maybe some people are obstructing your miracle and blessing. Even if Jesus entered into his life also to receive and taste the miracle, the Pharisees are obstructing him. నువ్వు విశ్రాంతి దినంలో ఎలా స్వస్థపరుస్తావు అని అడుగుతున్నారు దే ఆర్ ఆస్కింగ్ హౌ కెన్ యు హీల్ ఎ పర్సన్ ఆన్ సబాత్ డే ఆయనని బాధపెట్టడానికి ట్రై చేస్తున్నారు దే ఆర్ ట్రైయింగ్ టు గివ్ హిమ్ పెయిన్ యేసు దగ్గరికి ఎల్లవొద్దనే దాంట్లో ఆ రీతిలో మాట్లాడుతున్నారు అండ్ దే ఆర్ టెల్లింగ్ హిమ్ డు నాట్ గో టు జీసస్ నేను ప్రవచిస్తున్నాను ఐ ప్రొఫెసై ఇతరుల ద్వారా కలిగే ఆటంకాలను తొలగించబోతున్నాడు గాడ్ ఇస్ గోయింగ్ టు రిమూవ్ ఆల్ ద ఆబ్స్టకల్స్ ఫ్రమ్ अदर పీపుల్ నువ్వు ఆత్మీయతలు ఎదుటానికి ఎవరు అడ్డుగా ఉన్నారో అడ్డుని దేవుడు తొలగించబోతున్నాడు అండ్ గాడ్ ఇస్ రూమింగ్ ద పీపుల్ హూ ఆర్ ఆబ్స్ట్రక్ as an obstruction to grow in your spiritual standards. to make your family and to reach in a good position whoever is an obstacle, god is going to remove all of them. god is going to remove every challenge, from every temptation from other people's god is going to remove that. and god says whatever the pain you have from the words, you will not receive it. And who are the people who are obstructing you? God will remove all of them. God is going to do the miracle. God is going to bless you. God is going to deliver you. God is going to restore you. What all you have lost God is going to give them. God is going to do a good thing. God is going to do a miracle. God is give you protection and safety. దేవుని మహిమను చూడబోతున్నా యు ఆర్ గోయింగ్ టు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేయబోతున్నా నౌ అట్ దిస్ టైం ఐ యామ్ గోయింగ్ టు ప్రే ఫర్ యు పరిశుద్ధము నమకమైన పరలోక తండ్రి ఈ మంచి సమయం కొరకు వందనాలు ప్రభు ఆర్ యు ఫెయిత్ఫుల్ హెవెన్లీ ఫాదర్ గుడ్ టైం లార్డ్ యేసుక్రీస్తు నామములో ప్రతిఒక్కరిని ఆశీర్వదించండి ప్రభు జీసస్ నేమ్ వన్ మాలో గణపడుతున్న అడ్డును ఇతరుల ద్వారా కలిగే అడ్డును ఆయన తొలగించండి ద ఆబ్స్టికల్స్ us వాట్ ఆబ్స్టికల్స్ ద ఆర్ సీన్ ఇన్ అపీపుల్ అరౌండ్ us నీలో ఎదుగడానికి ఉన్న అడ్డు గాని తొలగిపోను గాక ఆల్ ద వాల్స్ ద ఆర్ టు గ్రో ఇన్ మంద తొలగిపోను గాక ఆల్ ది ఆబ్స్ట్రక్షన్స్ ఆబ్స్టకల్స్ బి రిమూవ్ యేసుక్రీస్తు నామల శోధన తొలగిపోను గాక ఆల్ ది ఛాలెంజెస్ అరౌండ్ బి రిమూవ్డ్ ఇదిగో నూతన కార్యం జరిగించబోతున్నాను సీ ఐ యామ్ గోయింగ్ టు డు ఎ న్యూ థింగ్ అద్భుతం చేయబోతున్నాను ఐ యామ్ తొలగిస్తున్నాను ఐ యామ్ రిమూవింగ్ ద ఆబ్స్టకల్ ప్రతి ఆటగాని తొలగిస్తున్నాను ఎవ్రీ ఆబ్స్టికల్ ఐ యామ్ ప్రతి ఒత్తిడిని తొలగించబోతున్నాను ఎవ్రీ స్ట్రెస్ ఐ యామ్ రిమూవింగ్ అద్భుతం జరిగిస్తున్నాను రైట్ నౌ ఐ యామ్ ఆశీర్వదించబోతున్నాను ఐ గోయింగ్ టు బ్లెస్ యు స్వస్థపరిచబోతున్నాను ఐ గోయింగ్ టు హీల్ యు కలుగు

దేవుని యొక్క సందేశాన్ని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి అందిస్తున్నాను త్రూ యూట్యూబ్ దహించు అగ్ని ఛానల్ ఎవ్రీ మార్నింగ్ అండ్ ఎవ్రీ ఈవినింగ్ ఐఎమ్ ప్రొక్లెమింగ్ ద సర్మన్ ఆఫ్ గాడ్ ప్రతి ఉదయం ఏడున్నరకి అలాగే ప్రతి రాత్రి ఎనిమిదిన్నరకి నరకి ఎవ్రీ మార్నింగ్ సెవెన్ థర్టీ ఏఎం అండ్ ఎవ్రీ ఈవినింగ్ ఎయిట్ థర్టీ పిఎం మా కార్యక్రమంలో పాలు పొందండి యూ క్యాన్ పార్టిసిపేట్ ఇన్ అనేకులు దేవుడు బలపరుస్తున్నాడు గాడ్ ఇస్ స్ట్రెంగ్తనింగ్ మెనీ పీపుల్ దహించకని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోవద్దు సో వి రిక్వెస్ట్ యు టు సబ్స్క్రైబ్ దహించు యూట్యూబ్ ఛానల్ ఈ శుభవార్త ఛానల్ ద్వారా కడచిన 15 to 20 సంవత్సరాలుగా దేవునక సువార్తను ప్రకటిస్తున్నాం సిన్స్ 15 టు 20 ఇయర్స్ త్రూ ది శుభవార్త ఛానల్ వి ఆర్ స్ప్రెడింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ హల్లెలూయా హల్లెలూయా శుభవార్త ఛానల్ ప్రారంభించిన రోజుల మొదలుకొని

మీరు ఆ విత్ ప్రేయర్ మీరు సహాయం చేయండి దేవుడు మనం ఆశీర్వదిస్తాం యు కెన్ సపోర్ట్ దిస్ మినిస్ట్రీ త్రూ ప్రేయర్స్ త్రూ యువర్ ఆఫరింగ్స్ ప్రభు మన దీవించిన గాక మే గాడ్ బ్లెస్ యు డాక్టర్ థామస్ గారి కలము నుండి క్రొత్తగా విడుదల చేయబడిన హెబ్రి గ్రంథ వ్యాఖ్యాన పుస్తకం అందుబాటులో ఉన్నవి ఈ పుస్తకం కావలసిన వారు రెండు రూపాయలు రుసుం చెల్లించి పొందగలరు కొరియర్ లేదా పోస్టల్ రుసుము ఉచితం సంప్రదించుటకు మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ జీరో సెవెన్ టూ మరియు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ జీరో సెవెన్ త్రీ దహించవారిని యూట్యూబ్ మరియు ఫేస్బుక్ నందు ప్రకటన గ్రంథం యొక్క వివరణ డాక్టర్ థామస్ గారు బోధించారు మార్చ్ ఎనిమిదవ తేదీ నుండి ప్రారంభించబడును ప్రతిరోజు సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై నిమిషముల నుండి పది గంటల వరకు తప్పక వీక్షించి దైవ దీవెనలు పొందండి డైలీ మెసేజ్ వినాలి డైలీ నేను ప్రవచనార్థమైన మాట వినాలని ఆశపడితే ఫేస్బుక్ డాక్టర్ థామస్ అనే ఫేస్బుక్ని మీరు లైక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తాయి ప్రతిరోజు దేవుని ఒక మాటను వినవచ్చు మీ కొరకు ప్రార్థన చేయడానికి అది వీలుకరంగా ఉంటుంది దేవుడు మన ఆశీర్వదన గాక ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం మరి మీరు అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కోడికలో పాల్గొనండి ఈ కోడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం నటరాజ్ థియేటర్ రాజమహేంద్రవరం మీ ప్రాంతన అవసరతల కొరకు ఎయిట్ మరియు ఎయిట్ జీరో వన్ నైన్ అనే నంబర్లకు సంప్రదించండి దహించవాజ్ఞ ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ త్రీ ఫైవ్ సెవెన్ ట్రిపుల్ టూ డబల్ ఫోర్ త్రీ సెవెన్ జీరో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ రాజమహేంద్రవరం మై అడ్రస్ డాక్టర్ తోమస్ దహించవాజ్ఞ మినిస్ట్రీస్ తుమ్మలోవా రాజమహేంద్రవరం